విజయనగరం జిల్లా గరివీడి మండలం దువ్వాం ఎస్డబ్ల్యూపీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యర్థాలపై యుద్ధం పక్షోత్సవాల ముగింపు సభలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థాలపై చేస్తున్న ఈ యుద్ధంపై అందరూ పాలు పంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై కాలువలలో వేయడం వలన అపరిశుభ్రత నెలకొని రోగాల బారిన పడవలసి వస్తుందని అన్నారు. అందుకే ఇంట్లో ఉన్న వ్యర్థాలను ఒకచోట నిల్వ ఉంచి గ్రామాలకు వచ్చిన గ్రీన్ అంబాసిడర్లకు అందజేస్తే అది తిరిగి ఎరువుగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించవచ్చని తెలిపారు. దీనిలో భాగంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, మండల వైసీపీ నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు. మాస్క్లు ఎందుకు వేసుకున్నామంటే గాలి నుంచి మనకు వచ్చే కరోనా వైరస్ వల్ల కూడా మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతోనే మనందరం కూడా మాస్కులు వేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే మనకి ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటే మనకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మన అందరికీ తెలిసిన విషయం. పూర్వం ఆలోచిస్తే ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం ఆలోచన చేస్తే నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు ప్రతి గ్రామంలోనే ప్రతి ఇంటికి కూడా ఒక పెంట్ ఉండేది. మనం ఏదైతే కట్టెల పొయ్యిలో వండిన వంట వచ్చే దానిలో గుగ్గి కానీ లేదా మన కాయగూరలు కోసే ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా కూడా మనం పెంటలో వేసి దాన్ని తీసుకెళ్లి మన పొలాలకు వాడుకునే వాళ్ళం. ఈరోజు ప్రతి గ్రామంలో కాలువలు నిర్మిస్తున్నాం, పెంట లేదు, అందరూ అమ్మలందరూ కూడాను వండిన వంటది కానీ కోసిన కాయగూరలు కానీ చెత్త అంతా కూడా కాలువలో పోస్తున్నాం. తప్పించి ఎక్కడికా దూరం వెళ్ళట్లేదు. అంటే మన చెత్త తీసుకొచ్చి మళ్ళీ మన ఏదైతే మన ఇంట్లోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఈరోజు కరోనా కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ మనకు వచ్చే జబ్బులన్నీ కూడా దానివల్ల వస్తున్నాయి. వాటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. గతానికి ఇప్పటికీ మీరు ఒకసారి ఆలోచించేయండి, గతంలో మన పూర్వీకులు ఉండేవారు, ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంతమంది ఇంట్లో కలిసి ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు వేరున్నాయి కనుక దాని మీద కూడా మరి మీరందరూ కూడా దృష్టి పెట్టి తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం ద్వారా మీ ఇంట్లోని మరి గ్రామంలోని 2 వీవ్ ఇచ్చారు, డొక్కులు ఇచ్చారు, అందరికి ఇచ్చారు కదమ్మా, పంపిణీ చేస్తారు. ఒక దాంట్లో తడి చెత్తను, ఒక దాంట్లో పొడి చెత్త ఏమని చెప్పి ఆ 2 వ్యర్థాలు తీసుకొచ్చి గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే మన పంచాయతీలో ఉంటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని తడి చెత్త అయితే ఉందో ఒక దగ్గర, పొడి చెత్తను ఒక దగ్గర పెట్టి దాన్ని మళ్ళీ మరి దాంట్లోని మళ్ళీ అంతా కంపోజ్ చేసి దాన్ని మళ్ళీ అంతా ఎరువులుగా వాడి మళ్ళీ పొలానికి రైతులకు అమ్మే కార్యక్రమం